असल सरस्वती पवर इंडस्ट्री की संबंधी 2019 100% शर्मिला मा की इच्छा आयन वातम इच्छा पूर्ति नीति जरूकोनी अभी नैन का नैन व्यापार चुस्कान प्रेम तो चल्ल की आ रोज रिजिस्ट्रेसकाले कोूपय खर्चन शर्मिला रिजिस्ट्रेसकं कलयापन चेसी आर ने एम ने तरवा 2019 डिसेंबर आस्ति अटाच ఆస్తి కూడా అటాచ్మెంట్ లేకపోయింది అటాచ్మెంట్ లేకపోయిన తర్వాత ఇప్పుడు కూడా ఆమె ఏం మాట్లాడుతుంది భూమి మాత్రమే పోయింది మిగతా కంపెనీ పోలేదు అంటుంది ఎంత అబద్ధం అంటే ఆ అమ్మ అంత అబద్ధం మాట్లాడుతుంది ట్రిబ్యునల్ లా కోర్టు ప్రకారం ఇచ్చిన విషయాన్ని ఆమె పరిమితమై మాట్లాడుతుంది తప్ప ఆ తర్వాత హైకోర్టు వారు ఇచ్చినటువంటి స్టేటస్ కో ఇది హైకోర్టు ఇచ్చింది తర్వాత ఏమని తెలుసునా సరస్వతి పవర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి భూములే కాదు అన్ని కోణాలలో ఆ ఆస్తికి సంబంధించినటువంటి అన్ని కోణాలలో ఈ ప్రాపర్టీ అటాచ్మెంట్ లేకే వస్తుంది దీని ఎవరు క్రయ విక్రయాలు చేసేదానికి లేదు యథాతథంగా ఉంచాల్సిందే అని చెప్పి హైకోర్టు వారు ఇచ్చిన తీర్పు మరి దీని ప్రకారం అయితే ఆ అమ్మ చెప్పేది అబద్ధమా నిజమా సరస్వతి భూములకు మాత్రమే పవర్ ఇండస్ట్రీకి సంబంధించిన భూములు మాత్రమే అని అబద్ధం మాట్లాడుతా ఉంది అసలు శర్మిలమ్మ గురించి ఒకే ఒక మాటలో చెప్పాలి అంటే గనుక శర్మిలమ్మ గురించి అహంకారము ప్లస్ అత్యాశ ఇజ్ ఈక్వల్ శర్మిలమ్మ అహంకారము ప్లస్ అత్యాశ ఆశ ఉంటే తప్పులే తల్లి ఆశ ఉంటే తప్పులేదు అత్యాశ నీది వేల కోట్ల రూపాయలు అన్న దగ్గర నుంచి దండుకోవాలా చంద్రబాబు నాయుడుతోనూ రేవంత్ రెడ్డితోనూ సోనియమ్మతోనూ చేతులు కలిపి ఈ రోజు కాదు రేపు రేపు కాకుంటే మన్నాడైనా సరే ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ఏలాల పదవులు కావాలా నీకు అత్యాశ ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు నువ్వు తెలంగాణలో ఒక పార్టీ స్థాపించి ఆడ అంగడి మూసేసి ఈడికొచ్చి ఈయన మళ్ళా లేని అల్లరి చేసి అన్నను బదారికి ఇడ్చి నువ్వు మాట్లాడిన మాటల్లో మీ అన్న మీద రాయితో దాడి చేస్తే నువ్వు ఏం మాట్లాడతావు ఆ రోజు రాయితో దాడి చేసిన దానికి అంత ఉలిక్కి పడతానవే చిన్న ఆయన గొడ్డలతో చంపిన దానికి బాధ లేదా అని చెప్పి ఎక్కడికెక్కడికి మాట్లాడతావు నువ్వు అంటే అన్నది అన్న మీద రాయి వేసినది కాదు బాంబు వేయాలనే నీ ఉద్దేశం చిట్ట చివరికి నీ ఉద్దేశం ఏంటంటే కదా జగన్మోహన్ రెడ్డి యొక్క అంతమే నీ లక్ష్యం జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా పూర్తిగా పతనమైపోయి సమాజంలో గౌరవాన్ని అధికారాన్ని విలువను పోగొట్టుకొని ఎంత బలహీనమైన పరిస్థితులకి మీ అన్న పోతే నీకు అంత సంతోషంగా ఉన్నట్టుంది తల్లి నేను అడుగుతా ఉన్నా ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఇది రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన ఆస్తులకు సంబంధించిన విషయం కాదు ప్రజలారా జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించినటువంటి ఆస్తి తన చెల్లెల మీద ప్రేమతో తన చెల్లెల మీద ప్రేమతో 100 సార్లు చెప్తా ఉన్నా తన చెల్లెల మీద ప్రేమతో ఉచితంగా ఇస్తానటువంటి ఆస్తి ఆస్తిని నువ్వు కేసులు అయిపోయిన తర్వాత తీసుకోవాల్సిన పరిస్థితులు ఉండాల్సిన ఆడబిడ్డవు ఈ ఆస్తును బదలాయింపు చేస్తే అన్నకు ప్రమాదం అని తెలిసి అమ్మకు అబద్ధం చెప్పి ఆ సరస్వతి పవర్ ఇండస్ సంబంధించిన దాంట్లో కూడా ఎప్పుడైతే 49% వాళ్ళమ్మగారికి విజయమ్మ గారికి ఆస్తిలో భాగాన్ని ఇస్తూ 51% వాళ్ళమ్మకు గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చినవాడు అంటే కొంత శాతం గిఫ్ట్ డీడ్ కొంత శాతం ఆస్తిలో అవకాశాన్ని రెండు కూడా ఆయనకు సంబంధించినటువంటి అమ్మ పేరుతో పెట్టి ఇదిగోనమ్మా నీ బిడ్డ మీద నీకు ప్రేమ ఉంది ఇదిగో శర్మిలమ్మ నీకు అమ్మ మీద నమ్మకం ఉంది ఈ సరస్వతి దానికి సంబంధించి అటాచ్మెంట్ లేకపోయింది కాబట్టి అమ్మ పేరుతో నేను 49% ఇట్లా పెట్టినాను 51% గిఫ్ట్ డీడ్ పెట్టినాను 100% నీకే మీ అమ్మ నీకు నమ్మకం కదా అని అమ్మ ద్వారా ఇచ్చిన ఆస్తి కొంతమంది ప్రజలకు అర్థం కాలే విజయమ్మ పేరుతో ఉండేది ఏంది సెల్ గిఫ్ట్ డీడ్ ఏంది 49% ఏంది 51% ఏంది అనుకుంటారు కాదు 100% ఆ ఆస్తి జగన్మోహన్ రెడ్డిది 49 ఇట్లా 51% గిఫ్ట్ డీడ్ రెండు కలిపి శర్మిలమ్మకి ఇమ్మని చెప్పి అటాచ్మెంట్ లేకపోయింది కాబట్టి ఎంత అల్లరి చేస్తానో తల్లి నువ్వు ఎంత అహంకారంగా ప్రవర్తిస్తానో తల్లి నువ్వు ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నావు తల్లి నువ్వు చిట్ట చివరకు విజయమ్మ గారిని కూడా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా నేను ఇడుపుల పాయలో రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర వచ్చినప్పుడు మీరు మొట్టమొదట మాట్లాడినప్పుడు తల్లి నా బిడ్డను జగన్ బాబును రాష్ట్రానికి ఇస్తానని చెప్పినావు రాష్ట్రానికి అప్పచెప్తానని చెప్పినావు నా బిడ్డ కాదు ఇక నేటి నుంచి మీ బిడ్డ అని చెప్పినావు తల్లి
मरी आ జగన్మోహన్ రెడ్డి నీ బిడ్డ కాకుండా మా బిడ్డ అయినప్పుడు మా అన్న అయినప్పుడు శర్మిలమ్మకి ఒక్కదానికి అన్న గానప్పుడు మా అందరికి అన్న అయినప్పుడు ఆయన ప్రమాదం ఆయన ప్రాణం ఆయన అభివృద్ధి ఆయన గౌరవం మా అందరి జీవితాలతో ముడిపడింది అమ్మా విజయమ్మ గారు మా అందరి జీవితాలతో ముడిపడింది కొన్ని లక్షల మంది 1 లక్ష 2 లక్షలు 10 లక్షలు కాదు దాదాపు ఒక కోటి మంది కుటుంబాలు ఆయనను ప్రేమించే వాళ్ళు అభిమానించే వాళ్ళు ఉన్నారు నేను ప్రేమిస్తానా నాతో పాటు పొద్దుట నియోజకవర్గం ప్రేమించే వాళ్ళ సంఖ్య కొన్ని వేల మంది మేము ప్రేమిస్తానం అంటే మా భార్యలు మా పిల్లలు మా తల్లిదండ్రులు మా కుటుంబాలు యావత్తు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆధారపడి ఉంటాయి ఆయనకి ఏ ప్రమాదం జరిగినా ఏ నష్టం జరిగినా ఏ కష్టం జరిగినా కనీసం అంటే ఈ రాష్ట్రంలో ఒక కోటి కుటుంబాలు అనాథలైపోతాయి విజయమ్మ గారు అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని అంత రాష్ట్రం మీద బాధ్యత కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతమంది అభిమానులు పార్టీ క్యాడర్ సంబంధించిన లక్షల మంది కుటుంబాలకు బాధ్యత వహించే పెద్దన్న లాంటి మా జగన్ను మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీరందరూ కలిసి ఏం చేస్తే మేమందరం ఏమైపోవాలనుకుంటున్నారు మీరు ఎవరు లెక్కకు ఎవరు వచ్చారు ఎవరితో ఎవరు చేతులు కలిపి కొంప నాశనం చేయాలనుకుంటున్నారు తల్లి మీరు శర్మిలమ్మ ప్రతి ఇంట్లో ఉండే రామాయణమే కానీ ఇట్లా లేదు తల్లి ఇట్లా లేదు నువ్వు శతాబ్దపు జోకన్యావు నీ అన్న మాట్లాడింది నేను చెప్తా ఉన్నా ఈ శతాబ్దానికి సంబంధించిన చెల్లెలు నువ్వు 100 సంవత్సరాల నుంచి వెనక్కిపోతే ఈనాటి వరకు నీలాంటి చెల్లెలు ఏ ఇంట్లో ఏ కొంపలో ఉండదు ఏ కొంపలో ఉండదు నీలాంటి చెల్లెలు మా కర్మకు మా దరిద్రానికి నువ్వు మాకు తోడైనావు తల్లి నువ్వు మమ్మల్ని సర్వనాశనం చేసేదానికి కంకణం కట్టుకునేవు తల్లి నువ్వు శతాబ్దపు జోకు కాదు ఈ శతాబ్దానికి ఉండకూడినటువంటి చెల్లెలు నువ్వు జగనన్నకు ఆయన నీకొక్కడికే అన్న కాదు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నీది రక్తంతో కూడిన బంధం మా అందరిది కోట్ల మంది ప్రజలకు సంబంధించిన పార్టీ క్యాడర్ సంబంధించిన మాది రక్తంతో సంబంధించిన బంధం కాదు హృదయానికి సంబంధించిన బంధం మాది మేము కడ వరకు ఉండేవాళ్ళం ఎన్ని నష్టాలు వచ్చినా కష్టాలు వచ్చినా జగన్ బ్రతికి ఉన్నంత వరకు జగన్తో ఉండేవాళ్ళం మేము మరి మా జీవితాలు ఏం కావాలా తల్లి నువ్వు జైల్లోకి పంపించి ఇంకోటి చేస్తే ఎంత అన్యాయం బయటోళ్ళు ఆయనను విమర్శించిరి బయటోళ్ళు కత్తి కట్టిరి కనీసం ఇంట్లో వాళ్ళన్నా నువ్వు కూడా కత్తి కడతావా రక్షాబంధం కడతారు చెల్లెళ్ళు వచ్చి దాని అర్థం పవిత్రమైనటువంటి ఆ చెల్లెల యొక్క సోదర ప్రేమ ఆమె సంకల్పము బలము కలిపి నీకు నేను తోడన్నా రక్షాబంధమై నీకు ఉంటా నేను విష్ణు చక్రమై నిన్ను కాపాడుతానని చెప్పి కట్టే రక్షాబంధం చెల్లెలు నువ్వేం కడతానావు తల్లి జైలుకు పోని కడతానావు నువ్వు అన్నను జైలుకు పంపించాలనే సర్వనాశనం చేయాలనే అన్న ఎందుకు లేకుండా పోవాలనే నీకు విపరీతమైనటువంటి ఆస్తులపైన ఆశ పెరిగింది తల్లి మీ అన్న ప్రేమతో పిలిచింత డబ్బులు ఇస్తా 1000 కోట్లు ఇస్తా 500 కోట్లు ఇస్తానంటే నీకు సరిపోలే సరిపోలే ఈ ఆస్తి అని చెప్తే మీకు ఇంకా చాలా ప్రజలకు తెలియని విషయాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమతో పిలిచి చెల్లెలకు అన్ని ఆస్తులు కలిపి ఈ 1000 కోట్లు తీసుకో తల్లి నేను ఇస్తానంటే 2000 కోట్లు కావాలంట అది మళ్ళీ కొన్నాళ్ళకు జగన్ పిలిచి 2000 కోట్లు ఇస్తానంటే 3000 కోట్లు కావాలంట అది ఎప్పుడు స్థిరంగా లేదు పోనీ ఆమెది ఏమైనా తండ్రికి సంబంధించిన ఆస్తి అంటే తండ్రికి సంబంధించిన ఆస్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆస్తి 1% కూడా శర్మిలమ్మ గారి వాదనలో న్యాయము లేదు 1% కూడా కుటుంబానికి సంబంధించినటువంటి చెల్లెళ్ళు అందరూ కూడా గౌరవించే స్థాయి కాదు గౌరవించాల్సిన పరిస్థితి ఏదన్న వస్తే భారతమ్మను గౌరవించాలి మనం ఆడబిడ్డకి ఇన్ని 100,000 కోట్ల రూపాయల ఆస్తిని తన భర్త సంపాదించిన కష్టార్జితంలో నుంచి ఇస్తా ఉంటే సహకరించింది చూడి సంతకం పెట్టింది చూడి భారతమ్మను అభినందించాలా జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాలా జగన్మోహన్ రెడ్డి గారి కంటే భారతమ్మను అభినందించాలా గాలికి వినాయి ఆంధ్రజ్యోతి పత్రికలో ఈనాడులో TV5 ఏబిఎన్లో భారతమ్మ గొప్పతనం లేదు జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం లేదు చెల్లెలకు అన్న ఇచ్చిన 1000 కోట్ల ఆస్తి లేదు భార్య జగన్మోహన్ రెడ్డి గారి భార్య ఆడబిడ్డకు సహకరించిన వైనము లేదు తండ్రి సమానంగా ఆస్తులు పంచినప్పుడు జగన్ ఒప్పుకునేది లేదు అన్నీ గాలికి వినాయి గాలికి పోయి ఇప్పుడు మాట్లాడే మాట లేదంటే చెల్లెల మీద తల్లి మీద కోర్టులో కేసు వేసినాడు జగన్ ఆస్తి కోసం అంట జగన్ తల్లి మీద కోర్టులో కేసు వేసినాడా ఇది కోర్టులో ఆస్తుల కోసం వేసిన కేసా కాదు కుట్రపూరితంగా మీరు మోసం చేసి ఆయన ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేస్తే కళ్ళు తెరిచి కనుక్కొని జాగ్రత్త పడడం ఇక ఆస్తి అంటావా మీది కాదు జగన్మోహన్ రెడ్డి గారి కష్టార్జితం 100 సార్లు చెప్పిన ఈ మాట నేను ఇప్పుడు స్పష్టంగా చెప్తా ఉన్నాం
చెర్మినమ్మ గాని విజయమారి గాని ఈ కుటుంబ సమస్యను